हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सरिता वंडर्स। प्लीज सब्सक्राइब टू माय चैनल एंड क्लिक ऑन द बेल आइकॉन। हेलो अंडी, ఈ రోజు వీడియోలో మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి। సొరచేప కూర, లేదు సొరపొట్టు, సొరపిడుపు అని కూడా అంటారు। ఈ రెసిపీ మీతో షేర్ చేసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి। మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇక వీడియో స్టార్ట్ చేద్దాం। మీడియం సైజ్ నాలుగు సొరచేపల్ని తీసుకున్నాను। ఈ చేపల్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా హాఫ్ కి కట్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని ఈ చేపలు ములిగేంత వరకు వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి। చేపలు ఉడికిన తర్వాత వాటర్ చల్లారిపోయాక వాటిపైన ఉన్న బ్లాక్ కలర్ స్కిన్ ని తీసేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ స్కిన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। సొరచేప కూర మా నానమ్మ ప్రిపేర్ చేశారు। నానమ్మ వంటలు బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం। ఈ సొరచేప కూర మీతో షేర్ చేసుకుంటున్నాను। స్కిన్ తీసేసిన తర్వాత ఒక్కొక్క ముక్కని తీసుకుని అందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా గట్టిగా గట్టిగా పిండి వేరే బౌల్ లోకి తీసుకోవాలి। అన్ని ముక్కల్ని కూడా అలానే వాటర్ లేకుండా తీసుకుని వేరే బౌల్ లోకి తీసుకోవాలి। ఇందులో ఉన్న ముల్లు ఏమీ తీయకూడదండి। ఇలా వాటర్ తీసి పక్కన పెట్టుకున్న ముక్కల్లో ఇప్పుడు 3 స్పూన్ salt, మీ టేస్ట్ కి సరిపడింది యూస్ చేయొచ్చు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 4 టీ స్పూన్స్ కారం, అలానే 1 కప్ ఎండు కొబ్బరి తురుమండి। ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్టీగా పొడిపొడలాడుతూ ఉంటుంది, లేదంటే మీరు కొంచెం పచ్చిది కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు దీనంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి। ఆ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। 10 లవంగాలు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు తాలింపు వేసుకోవాలి। దాని కోసం 2 ఎండు మిరపకాయలు, 4 పచ్చి మిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు తీసుకొని ముందు మినపప్పు, ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇది ఒక 3 నిమిషస్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇది ఫ్రై అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న సొరపిట్టును కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। 10 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది। చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ సొరచేపలు కూడా రెడీ అయిపోయింది। తప్పకుండా ట్రై చేయండి, దీన్ని ముళ్ళు కూడా ఇది తినేయచ్చండి। ఇవి మెత్తగానే ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।